అందరికీ నమస్కారం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి పూర్తి జాతకం. ఇక దీని నుంచి తప్పించుకోలేరు, చూడపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మం గారి కాలజ్ఞాన ప్రకారం వృషభ రాశి వారికి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతోంది, వారికి ఏ విషయాల నుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజులలో వృషభ రాశి వారికి శని 10వ స్థానమైన కుంభరాశిలో, రాహు 11వ స్థానమైన మీనరాశిలో, కేతు 5వ స్థానమైన కన్యారాశిలో సంచరిస్తూ ఉండటంతో పాటుగా 12వ స్థానమైన మేషరాశిలో, గురువు ఆ తర్వాత 1వ స్థానమైన వృషభ రాశిలో సంచరించడం జరుగుతుంది. గురుస్థానం బలంగా ఉందంటే వృషభ రాశి వారికి, అంటే ఏ రాశి వారికైనా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతారు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క పూర్తి జాతక ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది వీళ్ళు చేసేటటువంటి పని అని చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా కష్టాలు పడతారు, అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టాలకు వెరిచి వీళ్ళు దూరంగా పారిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నమే చేస్తారు, దాన్ని ఎలా అయినా సాధించే ప్రయత్నమే చేస్తారు. అయితే వీళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపుకు నడుస్తుందో అదే విధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. వృషభ రాశి వారికి అదృష్టవంతులు వీళ్ళు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక. అయితే ఈ వృషభ రాశి వారికి వాళ్ళ యొక్క లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే టీనేజ్ లోకి వచ్చో లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో, దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే కన్ఫర్మ్ గా మనకి తేడా అనేది తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం ముందుకి తరువాతకి, అంటే పెళ్లి ముందుకి లేదా వాళ్ళ యొక్క కెరియర్ లైఫ్ ని స్టార్ట్ చేయడానికి ముందుకి, లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాతకి కూడా చాలా తేడా అనేది క్లియర్ గా కనబడుతుంది అన్నమాట. సో వృషభ రాశి వారికి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అలాంటి తేడాలు క్లియర్ గా తెలిసిపోతాయి అన్నమాట. ఇక అదే విధంగా వృషభ రాశి వారు చాలా సహనవంతులుగా ఉంటారు, కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కోపం ఎక్కువగా వచ్చింది ఎప్పుడు అంటే వాళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే. ఇప్పుడు పిరికివాడు మొండివాడు రాజు కంటే బలవంతుడు అని చెప్పని అంటూ ఉంటారు. సో ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు, దాంతోపాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా రెచ్చగొట్టి కావాలని చెప్పి వీళ్ళ విషయాల్లో తలదూర్చటం లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చటం చేశారంటే వీళ్ళకు వచ్చే కోపం అంత ఇంత కాదు. వీళ్ల కోపంతో పాటు వీళ్ళ యొక్క జీవితంలో వీళ్ళు వచ్చేటటువంటి కష్టాలన్నింటినీ కూడా అధిగమించడానికి వీళ్ళు చాలా కోపాన్ని తగ్గించుకుని అణుచుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాదు కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ ని వీళ్ళ లైఫ్ లో రాసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. వృషభ రాశి వారికి ఎద్దుకు ఎంత కోపం ఉంటుందో అంతే కోపం ఉంటుంది, అంతే బలం కూడా ఉంటుంది. కానీ వీళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఈజీగా బలహీనులైపోతారు. ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ వృషభ రాశి వారు తీసుకోవాల్సిందే అని చెప్పి చెప్పబడుతోంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు వీళ్ళని తొందరగా చుట్టుముడతాయి, అదే విధంగా అవి తొందరగా తగ్గిపోతాయి కూడా. కానీ వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చింది అంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనిషితోటి చెలగాటాలు ఆడేస్తుంది అనమాట, అయితే మంచాన్ని పడేస్తుంది లేదా మనిషిని లేవదీస్తుంది, అలా ఉంటాయి. అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఈ వృషభ రాశి వారికి, కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతోంది. ఇక వృషభ రాశి వారు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా చాలా దృఢంగా ఉంటారు, అంటే వీళ్ళు ఏదైనా విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలి అని కానీ లేకపోతే ఈ పనిని ఎలా పూర్తి చేయాలి అని కానీ ఆలోచించారంటే, దానికి సంబంధించిన నిర్ణయం వాళ్ళు తీసుకున్నారంటే కన్ఫర్మ్ గా ఆ నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది. దృఢంగా అంటే స్ట్రాంగ్, ఇంకా నేను అనుకున్నాను ఇలాగే చేస్తాను, ఇక ఇందులో మార్పు ఉండదు, ఇలా వాళ్ళ యొక్క మొండి వైఖరి ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి దృఢ నిర్ణయాలు తీసుకోవటం వల్ల వాళ్ళలో మొండితరం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తాయి. ఏంటంటే మూర్ఖత్వంగా పోవడం వల్ల నష్టపోయేటటువంటి రోజులు ముందున్నాయనే విషయాన్ని వీళ్ళు అస్సలు గ్రహించరు. సో వీళ్ళలో కోపాన్ని తగ్గించుకోవాలి,
మొండి వైఖరితో ముందుకు వెళ్లే స్వభావాన్ని తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆచితూచి అడుగు వేయాలి. నాకు తోచింది నేను చేసేస్తాను, నా నిర్ణయం నాది అన్న విషయాలను అలాంటి ఆలోచనలతో వీళ్ళు ముందుకు వెళ్లకూడదు. సో వీళ్ళు మొండి పట్టుదలని విడవాలి. అయితే వృషభ రాశి వారు ఇన్ని రకాల మొండిగా ఉంటారు, కోపిష్ఠులు అంటున్నారు, బలవంతులు అంటున్నారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారంటున్నారు, మరి వీళ్ళు ఎక్కడా లొంగరా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్రేమ విషయంలో లొంగుతారు. తల్లి ప్రేమకు వీళ్ళు దాసోహం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారు ఎంతమంది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుందంటారు కదా, అలా ఈ వృషభ రాశి వారు ఎంత కోపిష్ఠులుగా ఉన్నా, మొండి వాళ్ళుగా ఉన్నా, అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసే రకాలుగా ఉన్నా కూడా కాదు, ఆగు అంటే ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది. ఆ ఆగు అనేటటువంటి హక్కుని గాని అలాంటి పరిస్థితిని గాని తల్లికి మాత్రమే ఇస్తారు, ఇంకెవ్వరి మాట వీళ్ళు వినిపించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం. తల్లి ప్రేమ వెనకాలే వీళ్ళు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ప్రేమకు వీళ్ళు లొంగుతారు. మొండిగా చెప్పినా కోపంగా చెప్పినా వీళ్ళు అసలు వినిపించుకోరు. ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి మరొక వీక్నెస్ ఏంటంటే, ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు గనక లొంగిపోయారంటే వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారిపోతారు. అదేంటండి తల్లి ప్రేమకు లొంగుతారు, ఇప్పుడు అందరూ అలా ఉండాలని లేదుగా. ఒక్కొక్క జాతకులు ఒక్కొక్క నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. ఇన్కేస్ వృషభ రాశిలో కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగారు అంటే ఇక వాళ్ళు వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారిపోతారు అనమాట. ఎలాంటి కార్యాన్నైనా కూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు, అది కూడా ఎప్పుడు వాళ్ళు చెప్తే, అంతలా ఇక వాళ్ళు ఏది చెప్తే అదే అన్న రీతిలో ముందుకెళ్లేటటువంటి పరిస్థితుల్లోకి వృషభ రాశి వారు వచ్చేస్తారు. అలాంటి స్థితిగతులు ఈ యొక్క వృషభ రాశి వారి జాతకంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తిని ఎంతవరకు అంతవరకు అనేటటువంటి ఆలోచన చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయబుద్ధి కాదు. సో వీళ్ళు జాగ్రత్తగా పీనాస వాళ్ళకలాగా డబ్బులు దాచిపెడతారు, కానీ చివరాఖరికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా వేస్ట్ చేసేస్తూ ఉంటారు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో గానీ స్పెక్యులేషన్ లో గానీ నష్టపోయే అవకాశం ఉంది. సో పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉండడం మంచిది. వ్యాపారం పెట్టాలి, ఓకే వ్యాపారం పెట్టాము, ఇలాగే ఆలోచించాలి, కానీ మేము ఇంత హై రేంజ్ లో పెట్టాలి, ఇలాంటి ఇదుల్లో పెట్టుకోవాలి అనే ఆలోచనలు చేస్తే నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే కూడా ఆలోచించుకుని అడుగు వేయటం చాలా మంచిదని చెప్పి చెప్పబడుతోంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మరొక చెడ్డ అలవాటు ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే అది మంచిది, ఒక ఇంత చెడ్డది. ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నం అయ్యారనుకోండి, ఇక వాళ్ళు తిండి గురించి, నిద్ర గురించి, ఆహారం ఏమీ పట్టించుకోరు, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోరు అనమాట. సో వీళ్ళు ఈ విషయాలలో ఆసక్తి చూపించడం, శ్రద్ధ చూపించడం చాలా తక్కువ అవడం వల్ల ఆరోగ్యం అనేది క్రమేపీ క్షీణించేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి. ఈ ఆరోగ్య సంబంధ విషయాలకు వస్తే ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకి ఎక్కువగా ఈ వృషభ రాశి వారు గురవుతారు. ఇక వృషభ రాశి వారు ఇతరుల మాటల్ని అస్సలు లెక్క పెట్టరండి, ఏం నువ్వు చెప్పేదేంటి, నేను నేనేదేంటి అన్నట్టుగా ఉంటారనమాట వీళ్ళు. ఈ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని వీళ్ళు అప్పుడు చూస్తారనమాట. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది అనమాట. ఇలా ఈ వృషభ రాశి వారు చాలా వరకు వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు. ఏ విషయంలో అయినా ఖచ్చితత్వంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా సపోర్ట్ కూడా లభిస్తుంది అనమాట. ఇన్నున్నా కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి అంటే ఆరోగ్య విషయం. అలా గనక ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకొచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయకండి. అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మిమ్మల్ని కృంగదీయగలవు. ఆర్థిక ఇబ్బందులు కాదు, శ్రమకు సంబంధించిన ఇబ్బందులు కాదు, వృత్తిపరమైన వ్యాపారపరమైన ఇబ్బందులు కాదు, మిమ్మల్ని ఆరోగ్య విషయంలో మాత్రమే దెబ్బ కొట్టేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ విషయాల్లో మాత్రమే మీకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి, చేశారా మీరు చాలా నష్టపోతారు. మరి చూసారు కదా వృషభ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.